హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఎలా ఉన్నాను, ఇక్కడ ఉన్నానండి. ఈరోజు నేను మార్నింగ్ మంచి లొకేషన్కి వచ్చాను. చూడండి, ఇది ఒక పూల తోటకు వచ్చాను నేను. ఇక్కడ మంచిగా ఎల్లో, మెరూన్, రెడ్ ఆరెంజ్ అన్ని కాంబినేషన్లో అన్ని వెరైటీ చెట్లు పెట్టారు. అన్నీ ఒకటే చెట్లు, బట్ కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. సో మేము యాక్చువల్గా ఫిట్నెస్ వీడియోలు చేద్దామని చెప్పేసి ఈ లొకేషన్కి రావడం జరిగింది. బట్ మాకు ఫిట్నెస్ వీడియోలు చేస్తామో లేదో తెలియదు, కాకపోతే కొంచెం మంచి రెడీ చేస్తే బాగుండేది. మంచి రీల్స్ అయితే చేసుకునేదాన్ని. చూడండి అసలు ఈ ఫ్లవర్స్ ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా ఈ వీడియోలో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ అసలు డైరెక్ట్గా చూస్తే మాత్రం ఎంత టెంప్టింగ్గా ఉంది అసలు. ఇది చాలా బాగుంది కదా మా పిచ్చోడు. చూడండి లొకేషన్ సెట్ చేస్తున్నాడు ఫిట్నెస్ వీడియోలు చేద్దామని చెప్పేసి. యాక్చువల్గా మేము జిమ్లో వర్కౌట్ చేసి వర్కౌట్ వీడియోలు చేసి చాలా బోరింగ్గా ఉందని చెప్పేసి మేము డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఒక లొకేషన్కి అయితే వచ్చాము. ఇది మా ఇంటి దగ్గర లొకేషన్ అన్నమాట. ఇది మా ఇంటికి దగ్గరలోనే, ఇక్కడ మనకు ఒక పోషమతల్లి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ వెనకనే మేము ఒక లొకేషన్కి వస్తే ఇక్కడ వచ్చేసి గ్రీనరీగా ఉండడమే కాకుండా ఇక్కడ ఒక పూల తోట కూడా తగిలింది అన్నమాట. మాకు చాలా బాగుంది. ఎల్లో, మెరూన్, రెడ్ 3-4 కలర్స్ కాంబినేషన్ తోటి మనకి ఒక మంచి తోట కనబడ్డది. కాకపోతే కొంచెం మంచి రెడీ వస్తే బాగుండేది, మంచి రీల్స్ చేసుకునేటము. బట్ మేము యాక్చువల్గా వచ్చి మా కాన్సెప్ట్ ఏంటంటే మేము ఫిట్నెస్ వీడియోలు చేద్దామని చెప్పి వచ్చినాము, వర్కౌట్ వీడియోలు చేద్దామని చెప్పి వచ్చాము మీకోసము. సో కాకపోతే మాకు ఈ లొకేషన్ అంతా కింద గుంటలు ఉందన్నమాట. ఈ గుంటలు ఉండి మేము వర్కౌట్ చేసి మేమే కింద పడిపోతాం. ఇక్కడ వాడు మాత్రం చూడండి, స్టాండ్ సెట్ చేస్తున్నాడు ఎంత అక్కడ అక్కడ దాకా వెళ్ళి వచ్చాడు. అక్కడ దాకా వెళ్ళి అంతా చూసి వచ్చాడు. ఎక్కడైనా లొకేషన్ తగులుతుందేమో మనకి, అక్కడ చేద్దామని చెప్పేసి. కాకపోతే పాపం వాడు నిరాశతో వెనుదిరిగాడు. అక్కడ ఇక్కడ దొరక్క ఇక్కడే చేద్దామని చెప్పేసి. అవి పిచ్చి చెట్ల తోటలా మాకు ఏంది అనేది మాకు అర్థం అవ్వట్లేదు. బట్ యాక్చువల్గా ఇది చూస్తే అదే పిచ్చి చెట్ల లాగానే ఉంది, పిచ్చి చెట్లే అనుకుంటా. సో ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది, చేద్దామని అనుకున్నాము. సో కుదిరితే చేస్తాము, లేదంటే మేము నిరాశతో మేము వెనుదిరికి మేము వెళ్ళిపోయి మళ్ళీ అసలు వర్కౌట్ ఎక్కడ చేయాలనేది. ఇక్కడ మనకు ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ ఒకటి ఉంది. సో అక్కడ ఎందుకంటే జిమ్లో చేసి మీకు కూడా చూసి బోర్ కొడుతుంది. మనకి మొత్తం చూడండి, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది, ఫ్లైట్ వెళ్తుంది. చూడండి మీ ఫ్లైట్ కనిపిస్తుందా? అగ్గో చూడండి, మనకి మన ఎయిర్పోర్ట్ ముందే మన ఇల్లు. అదిగో చూడండి, అల్లదిగో చూడండి, అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి ఉందా, దాని బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే మన ఇల్లు. సో ఫ్లైట్ అయితే మనల్ని చాలా డిస్టర్బ్ చేసేస్తుంది పెద్ద పెద్ద సౌండ్ తోటి. కూడా నేను ఇంక్లూడ్ చేసేసాను అనమాట, మనకు ఫ్లైట్ వెళ్తుంది కదా, మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. మీకు ఆల్రెడీ నేను హోమ్ టూర్లో చూపించాను, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉందని చెప్పేసి. ఒకటే పొద్దుంతా ఏది అసలు ఏ వీడియోలు చేసుకున్నా కూడా మనకి ఒకటే సౌండ్లు. అయితేనేమో పిల్లల అల్లరి ఉంటుంది, లేదంటేనేమో ఈ ఫ్లైట్ల అల్లరి ఉంటుంది అనమాట. సో తప్పదు కదా, ఇక మీరు అర్థం చేసుకుంటారు. అందుకని మీకు కూడా చూపించిన నిన్న ఫ్లైట్ వెళ్తుందని చెప్పేసి. సో ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది, మనకు సౌండ్ కూడా పోయింది. సో మనం ఇప్పుడైతే మనం వర్కౌట్ కోసం ప్లాన్ చేస్తున్నాడు మన రాజ్కుమార్. ఆల్రెడీ డ్యాన్స్ కూడా వేస్తున్నాడు, బాగుందని చెప్తున్నాడు. లైట్గా ఎండ కూడా స్టార్ట్ అవుతుంది. ఎండ స్టార్ట్ అయ్యే లోపే, అంటే కొంచెం ఎండ తీవ్రత పెరిగిన తెలుగు చాలా బాగా వచ్చేస్తుంది నాకు. ఎండ తీవ్రత పెరిగే లోపే మనము తొందరగా ఒక వాడు వర్కౌట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇక్కడ మంచిగా ఉంది కదా, చేద్దామని చెప్పేసి మేము వచ్చినాము. సరే కుదిరితే చేస్తాము, లేదంటే మేము ఇంకా వెళ్ళిపోతాము. ఇక వర్కౌట్ అయితే ఎక్కడైతే చేస్తామో, ఎక్కడ చేస్తామో తెలియదు, బట్ వర్కౌట్ అయితే పెడతాను ఈరోజు. యాక్చువల్గా మీరు అసలు వీడియోస్ ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, వర్కౌట్ వీడియోలు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు, డైట్ కూడా ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. బట్ మీరు మాత్రము ఫాలో అవ్వకపోతే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము ఈ వీడియోస్ అవసరం లేదంటే మీ బ్లాగ్స్ పెట్టుకోండి అని చెప్పండి, నేను చేస్తున్నాను. ఎందుకంటే మీకోసం నేను చాలా టైం తీసుకొని మరీ ఇక చూడండి లొకేషన్లో ఎత్తుక్కుంటూ మరీ నేను వర్కౌట్ వీడియోస్ పెడదామని చెప్పేసి నేను మీకోసం టైం తీసుకొని నేను కష్టపడుతున్నాను. బట్ మీరు ఫాలో అవ్వకపోతే అది వృధా కదా, నేను చేసుకునే, కాకపోతే నేను వేరే వీడియోలన్నీ చేసుకుంటా. సో మీకోసం అని చెప్పేసి నేను కష్టపడి వర్కౌట్ చేస్తున్నప్పుడు మీరు కూడా చెయ్యండి. మీలో ఎవరైనా వెయిట్ లాస్ అయ్యి ఉండుంటే మీరు అసలు మీ రిజల్ట్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ బాయ్, ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మళ్ళీ రాకపోయిందా, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.